జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదగిరీశుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, వీటన్నింటితో బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని తేల్చినారు. 300 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ను 1000 రూపాయలకు పెంచి 38 లక్షల మందికి రాష్ట్రంలో 1000 రూపాయలు పింఛన్లు ఇవ్వడే కాకుండా ఒంటరి మహిళకు, గీతా కార్మికులకు, బోధకాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా 1000 రూపాయలు ఇచ్చేటువంటి మహానాయకులు పంపుతున్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెళ్లి చేయలేక ఇబ్బందులు పడేటువంటి పేదలకు ఒక మేనమామగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్న నాయకుడు కేసీఆర్. మిషన్ కాకతీయ గాని మిషన్ భగీరథ కూడా మీరు చూస్తున్నారు. ఈనాడు శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ సార్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.